నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు శనివారం కోర్టుల ప్రాంగణంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్లో 600 కేసులు పైగా పరిష్కరించినట్లు వెల్లడించిన 11వ అదనపు జిల్లా జడ్జి జి మారుతి జగనన్న కాలనీలు పేదల కన్నీల నినాదంతో నేలపాడు జగనన్న కాలనీని సందర్శించిన జనసేన నేతలు కొల్లిపర మండలం తూములూరు గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే అన్నాబతి जनजागृति यात्रा भागंगा पट्टण 23వ वार्डुलो पर्यटन माजी मंत्री आलपाटि राजेंद्र प्रसाद जगनन्न इल्लु पेदल कन्नीलु निनादंतो जनसेन पार्टी अधिनेता पवन कल्याण पिलुपु मेरकु जगनन्न कालनीलु मरियु टिट्को इल्ल सोशल आडिट कार्यक्रमंलो भागंगा नेलपाडु ग्रामंलो जगनन्न कालनीलो जनसेन नेतलु पर्यटिंचारु जनसेन पार्टी पीएससी चेयरमैन नादिल्ल मनोहर सूचनलतो गुंटूरु जिल्ला अध्यक्षुलु गादे वेंकटेश्वर्लु नायकुलु कार्यकर्तलु जगनन्न कालनीलो पर्यटिंचारु गृह निर्माणालु जगनन्न कालनीलो समुदायालनु संदर्शिंचि अवि ए दशल्लो उन्नायो परिशीलिंचारु इसक कोरता तागुनीटि सरफरा विद्युत लाइन्लु रादारुल ड्रैनेजील निर्माणं इला प्रति मौलिक सदुपायंपै आरा तीशारु जनसेन पार्टी गुंटूरु जिल्ला अध्यक्षुलु గాదే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నవరత్నాలలో ముఖ్యమైనది జగనన్న కాలనీలు అని ప్రకటనలకే పరిమితం తప్ప వాస్తవ రూపంలో ఏమీ లేని పరిస్థితి కనబడుతుందని అన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలో 98.44% నెరవేర్చామని చెబుతున్నారు మిగతా 1.56% ఎందుకు నెరవేర్చలేదో చెప్పాలని ప్రశ్నించారు ప్రభుత్వాన్ని ఎవరన్నా ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు దాడులు బెదిరింపులతో పాలన సాగిస్తున్నారని పట్టణాలకు దూరంగా నివాస స్థలాలు ఇచ్చారు కనీసం మౌలిక సదుపాయాలు కూడా జగనన్న కాలనీలో లేని పరిస్థితి ఉందని జగనన్న కాలనీలో భూమి కొనుగోలులో కూడా అత్యధిక రేట్లు ఇచ్చి కొనుగోలు చేశారా అంటూ విమర్శించారు రాష్ట్రంలో అత్యంత అతిపెద్ద స్కామ్ ఏదంటే జగనన్న కాలనీ భూ కొనుగోలు అని చెప్పారు ఇళ్ల నిర్మాణానికి ఇసుక ఫ్రీ అన్నారు మరి ఆ ఇసుక ఎటుపోతుందో తెలియని పరిస్థితి అని అన్నారు నవరత్న పదకాలలో ఒకటైన జగనన్న కాలనీలోనే వేల కోట్లు అవినీతి జరిగితే మిగతా రత్నాల్లో 8000 కోట్లు అవినీతి జరిగిందో తేలాలన్నారు జగనన్న ఇళ్ల నిర్మాణాలు 2% కూడా పూర్తి అవని పరిస్థితి అని జగనన్న ఇళ్ల నిర్మాణం మీద శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా పేద ప్రజలను బోటకపు మాటలతో మోసం చేయకుండా సరైన విధానంతో ముందుకు వెళ్ళాలని లేని పక్షంలో జనసేన తరపున పోరాటానికి సిద్ధమని హెచ్చరించారు కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు संक्षेम पथका पदक मतलब నేలపాడు ఫేజ్ 1 దగ్గర ప్రెజెంట్ మనం ఉండి చూస్తున్నాం ఇక్కడ మొత్తం 112.21 ఎకరాల్లో 5715 ప్లాట్లు కేటాయించి 5649 ప్లాట్లు కేటాయించారు 66 పెండింగ్ పెట్టారు ఈ 5649 ప్లాట్లకు గాను వాళ్ళు చెప్పిన ప్రకారం జూన్ 22 కి మేము అన్ని అప్పజెప్తాం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రగల్భాలు పలకటం యావత్ రాష్ట్రమంతా చూసాం నవరత్నాల్లో భాగంగా మేము ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాం వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల పథకం జగనన్న కాలనీలు పేర్లు మాత్రం ఎక్కడ చూసినా గాని వైఎస్ఆర్ జగనన్న పేర్లు మాత్రం కనిపిస్తున్నాయి గాని మనకి
దాని కింద ఇచ్చినటువంటి పథకం ఎంతవరకు అమలైంది అనేది మాత్రం గ్రౌండ్ కు చూస్తే తెలుస్తుంది 5649 ప్లాట్లకు గాను మొత్తం చూస్తే స్లాబ్లు వేసిన ఒక 10 కనిపిస్తున్నాయి కొంచెం కొంచెం పిల్లర్లు వేసిన ఒక 10 15 కనిపిస్తున్నాయి అంటే ఎంత దుర్మార్గంగా ఈ పథకాన్ని వాళ్ళు అమలుపరుస్తున్నారు అనేది యావత్ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలియాలి మొత్తం చెప్పేది ఒకటి చేసేది ఒకటి ప్రతిపక్షాలు ఏదైనా మాట్లాడితే సిఐడి కేసులు ఈ రకంగా కేసులు పెట్టి భయపెడదామనే ఆలోచనే జరుగుతుంది తప్పితే ప్రభుత్వంలో ఎక్కడా కూడా వాస్తవ రూపం లేదు ఇసుకంతా కూడా ఫ్రీగా తోల్తాము ఈ కాలనీలకి అన్నారు అది ఎన్ని వేల కోట్లు చెప్పలేము అసలు జగనన్న కాలనీలకి అందరూ ఫ్రీ ఇసుకన్నారు ఆ ఫ్రీ ఇసుకంతా అక్కడ బిల్లులు దొక్కుతున్నాయి అక్కడ రసీదులు అయితే ఇసుక దాన్ని చెప్పి కొన్ని వేల కోట్లు దోసేశారు ఇక్కడ ఏదో కడతనాము రోడ్లు వేస్తున్నాం పోల్ చేస్తున్నామని చెప్పి ఇటుకి వేల కోట్లు అంటే అసలు ఈ రాష్ట్ర సంపద ఇప్పుడు 6 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అప్పు తెచ్చారంటున్నారు కాంట్రాక్టర్కి ఇచ్చిన డబ్బు ఏమైపోయింది ఈ కాంట్రాక్టరు ఈ కాలనీ పేరుతో తోలుతున్నటువంటి ఇసుకంతా ఎట్టుపోతుంది ఒక్కొక్కటికి 100 ప్లాట్లు వాళ్ళకి కేటాయించారంట ఎంత విచిత్రం అండి కొన్ని వేల కోట్ల అవినీతి జరిగితే మోసపోయారు కాబట్టి మేము జగనన్న మోసమని ఈ కార్యక్రమానికి రూపకల్పన కూడా చేశాం ఈ మోసగాడి మాటలు మీరు విన్నారు మోసపోయారు రానున్న రోజుల్లో కళ్ళు తెరవండి అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ తెలియపరుస్తూ జగనన్న ఇల్లు పేదలందరి కన్నీళ్లు దానిలో భాగంగా నేలపాడులో ఇచ్చిన వెంచరుకి చూడటం జరిగింది ఇక్కడ మా గాదే వెంకటేశ్వరరావు గారు జిల్లా అధ్యక్షులు వచ్చి ఆయన పర్యవేక్షణలో నాదెళ్ల మనోహర్ గారి ఈ సూచనతో ఈ ప్రోగ్రాం చేయటం జరిగింది ఇక్కడ ఇన్ని వేల ఇల్లు ఇచ్చారు ఒక సార్ చెప్పినట్టు 2% కూడా కంప్లీట్ కాల మరి మన లోకల్ ఎమ్మెల్యే గారు దీనిపై దృష్టి పెట్టి ఎప్పుడో మేము అసలు మొత్తం 1 సంవత్సరంలోనే ఇల్లు ఇచ్చిన సంవత్సరంలోనే కంప్లీట్ చేస్తాం ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు ఇవ్వడమే మా బాధ్యత దాదాపు నియోజకవర్గంలో 25,000 ఇల్లు ఇచ్చామన్నారు 25,000 పట్టాలు ఇచ్చామన్నారు అయితే 25,000 పట్టాల్లో ఎన్ని ఇళ్ళు కట్టారు బేషరతుగా మాకు చెప్పాలి స్థానిక కోర్టుల ప్రాంగణంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్ నందు కోటి రూపాయలకు సంబంధించిన కేసును న్యాయమూర్తులు పరిష్కరించారు వివరాల్లోకి వెళితే రేపల్లెకు చెందిన చిన్నరాజప్ప తన పెద్ద కుమారుడు పోలీస్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తూ యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగిందని ప్రమాద బీమాకి సంబంధించిన విషయమై శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో న్యాయమూర్తిని సంప్రదించగా న్యాయమూర్తి సదరు ఇన్సూరెన్స్ కంపెనీ అయిన ఫ్యూచర్ ఇన్సూరెన్స్ జనరల్ వారితో సంప్రదించి బాధితులకు కోటి రూపాయల ఇన్సూరెన్స్ నగదు చెల్లించే విధంగా కేసును పరిష్కరించారు ఈరోజు సెటిల్ అవ్వడం జరిగింది కేస్ ఫ్యాక్ట్స్ వచ్చేసి పిటిషనర్ ఫస్ట్ పిటిషనర్ వచ్చేసి వైఫ్ అన్నమాట మిగిలిన ఇద్దరు మైనర్ పిల్లలు తర్వాత వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన అతను అమ్మ నాన్న చనిపోయిన అతను వచ్చేసి ఈయన రిజర్వ్ ఇన్స్పెక్టర్ రంగారెడ్డి జిల్లాలో చేసేవాళ్ళు ఆయన డ్యూటీస్ చేస్తూ డిశ్చార్జ్ చేస్తూ చనిపోయారు కాబట్టి వాళ్ళ కాంపెన్సేషన్ వచ్చేసి 1,50,00,000 క్లెయిమ్ చేస్తూ ఎంబీఓపీ వేసుకోవడం జరిగింది తర్వాత ఈ లోక్ అదాలత్ వాళ్ళు బోత్ సైడ్ కౌన్సిల్స్ చొరవ తీసుకోవడం వల్ల ఇన్సూరెన్స్ కంపెనీ ఇండియా వాళ్ళ చొరవ వల్ల ఈ లోక్ అదాలత్ సెటిల్మెంట్ ద్వారా 1 crore కి సెటిల్ అవ్వడం జరిగింది సో టుడే వి హావ్ సెటిల్డ్ వన్ హై వాల్యూ క్లెయిమ్ ఎంవీఓపీ నంబర్ 35/2018 సో బోత్ పార్టీస్ అగ్రీడ్ ఇన్ విచ్ ద ఫ్యూచర్ జనరల్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ హాస్ అగ్రీడ్ టు పే 1 crore రూపీ ఫర్ ద కాంపెన్సేషన్ టు ది డిసేజ్డ్ ఫ్యామిలీ మెంబర్స్ సో వీఆర్ హ్యాపీ దట్ ద క్లైమెంట్స్ అండ్ దేర్ అడ్వకేట్స్ కమ్ ఫార్వర్డ్ ఫర్ సెటిల్మెంట్స్ వీఆర్ ఆల్సో అగ్రీడ్ అండ్ బోత్ పార్టీస్ అగ్రీడ్ అండ్ వీ సెటిల్ దిస్ మ్యాటర్ టుడే ఇన్ నేషనల్ లోక్ అదాలత్ రంగారెడ్డి జిల్లా థర్డ్ బెటాలియన్లో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్గా పనిచేస్తూ నవంబర్ 7, 2017న యాక్సిడెంట్లో చనిపోయారండి తర్వాత ఇన్సూరెన్స్ కోసం క్లెయిమ్ చేశామండి అది ఇవాళ కోర్టు బెంచ్ మీదకి వచ్చింది దాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ముందుకొచ్చారు మేము కూడా 1 crore అంగీకరించామండి ఆ మేరకు మరి జడ్జి గారు నిర్ణయం చేసి అవార్డు ఇచ్చారండి ఇవాళ అది సరే ప్రజల సమస్యల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించేందుకే ప్రభుత్వం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తుందని ఎమ్మెల్యే అనావతిని శివకుమార్ అన్నారు తూములూరులో 2వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు ఎంపీపీ భీమవర పద్మావతి ఎంపీటీసీ సభ్యురాలు మర్రెట్టి మాధవి అవతూ బసవపున్నారెడ్డి సర్పంచ్ అరుణాబాయ్
పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి తెలిపారు. గడిచిన 3.5 ఏళ్ల కాలంలో ఆయా కుటుంబాలకు సంక్షేమ పథకాల ద్వారా చేకూరిన లబ్ధిని వివరించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ కుటుంబ సభ్యులకు సంక్షేమ బుక్లెట్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూములూరులో మొత్తం 6 రోజుల పాటు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ చేయూత ద్వారా 18,750 రూపాయలు, ఈబీసీ నేస్తం ద్వారా 15,000 రూపాయలను మహిళలకు అందించడం వల్ల ఎంతో ఆర్థికాభివృద్ధి సాధించారన్నారు. 3 ఏళ్లలో మొత్తం 54,000 రూపాయలు అందుకున్న మహిళలు హోటల్, కుట్టు మిషన్లు, పాడిగేదులు పెట్టుకుని ఎంతో అభివృద్ధి సాధించారని తెలిపారు. ఇప్పటిదాకా ఏ ప్రభుత్వాలు ఇవ్వని విధంగా నియోజకవర్గంలో రైతులకు రైతు భరోసానే కాకుండా పంట నష్ట పరిహారం, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినట్లు చెప్పారు. తూములూరులో ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ప్రతి రైతుకు 50,000 నుండి 2,00,000 వరకు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుందని ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ ప్రశంసించారు. గ్రామంలోని నల్లగుంట డొంకరొడ్డుపాలెం పనులకు వర్షాకాలంలో వెళ్లటానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పలువురు రైతులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే ఎంపీతో మాట్లాడారు. ఎంపీ నిధుల ద్వారా అతి త్వరలోనే డొంకరొడ్డును మెటల్ రోడ్డుగా వేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సుమారు 54,000 రూపాయలు చేయూత ద్వారా వస్తున్న కుటుంబం గేదెను కొనుక్కోగలుగుతుంది, కుట్టు మిషన్ కొనుక్కోగలుగుతా ఉంది, లేదా ఒక ఫ్యాన్సీ షాప్ పెట్టుకుంటే ఫ్యాన్సీ షాప్ పెట్టుకుంటున్నారు, ప్రచారీ షాప్ పెట్టుకుంటా ఉన్నారు. ఈరోజు మనం చూస్తూ ఉంటే చేయూత ప్రోగ్రాం ద్వారా ఎవరైతే మహిళలు ఆర్థిక స్వలంబన బ్రహ్మాండంగా తీసుకొచ్చాం, ఆ డ్వాక్రా సంబంధించి పొదుపు సంఘాల ద్వారా వచ్చే మహిళ సున్నా వడ్డీ కానీ పొదుపు సంఘాల్లో వచ్చే దీని ద్వారా వాళ్ళు ఒక పక్క గ్రూప్కి ఏర్పడి ఆ డబ్బుని ఇటు వైఎస్ఆర్ చేయూత ద్వారా వచ్చే డబ్బుతో ఈ రెండింటితో ఈరోజు మహిళ బ్రహ్మాండంగా ఆర్థిక స్వలంబన చెందిందనే దానికి అనేక వేల ఉదాహరణలు ఉన్నాయి. ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆశయంతో అయితే వైఎస్ఆర్ చేయూత పథకాన్ని తీసుకొచ్చామో ఆశయం ఏంటి, 40 సంవత్సరాలు నిండిన 60 సంవత్సరాల లోపు మహిళకి మన ప్రభుత్వం ద్వారా 5 సంవత్సరాల్లో 75,000 రూపాయలు మనం ఇస్తూ ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రానికి ఆధునిక వ్యవసాయం చేసే రైతాంగం కూడా ఇక్కడ ఉంది. మన ప్రాంతంలో కొల్లిపర్లో, తూములూరు కానీ, మన అత్తోట కానీ, ఈ గ్రామాల్లో రైతాంగం ఎంతో వాళ్ళు మరి ఈరోజు ఆ రైతాంగానికి రైతు భరోసా కింద ఇవ్వటమే కాకుండా ఆర్బీకే సెంటర్లు ఉపయోగపడతా ఉంటే వీటి కాకుండా వ్యవసాయ పనిముట్లని మేము గ్రూపింగ్ చేసి ఈరోజు గ్రామాల్లో ఇస్తూ ఉండాం. ఉదాహరణకి ఇదే గ్రామంలో మనం చూసుకుంటే గ్రూపింగ్ చేసిన దాని ద్వారా ఏదైతే డోన్స్ని ఈ గ్రామంలో ఇస్తూ ఉన్నాం. డోన్స్ ఇవ్వటం వలన ఏదైతే పొలాల్లో పిచికారీ చేయటానికి, ఏదైతే మందుని ఇది చేయటానికి డోన్స్ సహాయంతో ఈరోజు అంటే ఆధునిక టెక్నాలజీతో ఏదైతే వ్యవసాయాన్ని చేసే క్రమంలో రైతుకి మ్యాన్ పవర్ తగ్గించి మిషనరీ పవర్తో రైతు ఎక్కువ వ్యవసాయం చేసేదానికి ఈరోజు మనం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం. మన ప్రభుత్వంలో భాగంగా ఎమ్మెల్యే శివకుమార్ గారికి, ముఖ్యంగా ఎంపీపీ గారికి, ఎంపీటీసీలకి, సర్పంచులకి, మిగతా నాయకులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమానికి వచ్చిన శివకుమార్ గారికి ముఖ్యంగా ఇంటింటికి వెళ్ళి మీకేం సమస్య ఉందమ్మంటే తెలుసుకుని ఎమ్మటే పరిష్కారం విధంగా చేస్తున్నాం. ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఈరోజు తూములూరు గ్రామంలో రెండో రోజు మొదటి రోజు దిగ్విజయంగా చేసుకుని రెండో రోజు ప్రవేశించాము. ఈ కార్యక్రమంలో గడప గడప తిరుగుతూ ప్రజల సమస్యలన్నీ చూస్తూ ఏమన్నా ఇంకా కావాల్సినవి ఉన్నాయా, ఎవరికన్నా లబ్ధి చేకూరలేదా తెలుసుకుంటూ శివకుమార్ గారు చాలా ఓర్పుగా సహనంతో పరిశీలించి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. మనం అందరం ప్రభుత్వానికి అండగా, శివకుమార్కి అండగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మనం భవిష్యత్తులో కూడా అండగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా 100 సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలో ఇంటూరు గ్రామంలో 7 అంగన్వాడీ కేంద్రాలలోని విద్యార్థులు 57 మందికి దుస్తులు పంపిణీ చేశారు. కంబం బుచ్చిరాజు ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ కంబం శామ్యూల్, పాలేటి సుబ్బారావు, జాలాది వెంకటయ్యల చేతుల మీదుగా విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కంబం క్రాంతి, మేకల వినోద్, గెల్లి సత్యనారాయణ, మేరుగ సురేష్, శెట్టి శ్రీనివాస్, బరుగడ్డ ఏలియా, గుమ్మడి మధు, జాలాది చెన్నకేశవులు, అంగన్వాడీ టీచర్లు, శివనాగమల్లేశ్వరి, మేరీ మార్గరెట్, మణమ్మ తదితరులు పాల్గొన్నారు. విద్యాదాత
కాటరగడ్డ విశ్వనాథం గారు అనే పెద్ద ఆయన మరి హై స్కూల్ కి మరి స్థలం ఇటు అట ఆట స్థలం ఇచ్చారు ప్రభుత్వ వైద్యశాలకు కూడా స్థలం ఇచ్చారు తదుపరి వారి కుటుంబం అదే ఆనవాయితీగా సొసైటీకి కూడా మరి స్థలం ఇవ్వడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులు అటువంటి కాటరగడ్డ విశ్వనాథం గారు ఆ రోజుల్లో జిల్లా పరిషత్ హై స్కూల్ కట్టబెట్టి మనం అందరం కూడా ఇక్కడ చదువుకున్నాం మేము ఇదే పరిస్థితి ప్రతి గ్రామంలో ఎవరైనా ఆ గ్రామంలో మంచి పని చేసిన వారి జ్ఞాపకార్థం మరి ఎన్టీఆర్ సేవా సమితి తరఫున కార్యక్రమాలు చేస్తున్నాం ఈ కార్యక్రమాల్లో మరి ఈరోజు మా ఖమ్మం బుచ్చిరాజు ఆధ్వర్యంలో ఖమ్మం శామ్యుల్ గారు పాలేడు సుబ్బారావు గారి చేతుల మీదుగా మరి అంగన్వాడీ పిల్లలకి బట్టలు అందించడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమాలు దగ్గర 2-3 సంవత్సరాల నుంచి మన మైనా రత్నప్రసాద్ గారు వాళ్ళ మిత్రుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు ఆ కార్యక్రమం ఆ సందర్భంగా మన గ్రామంలో ఇప్పుడు 4-5 సార్లు చేశారు హై స్కూల్లో కానీ ఇక్కడ కానీ ఇంక ఎక్కడైనా కానీ ఆయనకి మన గ్రామం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే పిల్లలకు కూడా రేపు భవిష్యత్తులో వాళ్ళు చదువుకుని వాళ్ళు పెద్దళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ వాళ్ళకి ఇనే అంత శక్తి లేదు కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని గుర్తు చేసిన మీ అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఆరోగ్యాలను కాపాడే శాసనాలు యోగాసనాలు అని అడగండి చెబుతాం చర్చా కార్యక్రమంలో పాల్గొన్న యోగాసనాల నిపుణులు పేర్కొన్నారు. స్థానిక రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో శనివారం జరిగిన యోగా ఇంటింటికి పాగా చర్చా కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్యక్రమ నిర్వాహకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా సమన్వయకర్తగా వ్యవహరించారు. ఆధునిక జీవన శైలిలో ప్రతి మనిషి మానసిక ఒత్తిడికి గురికాకుండా యోగాలో ఏదైనా మార్గం ఉందా అని వల్లభనేని హేమకుమార్ అడిగిన ప్రశ్నకు ధ్యాన గురువు వెంకట సురేష్ బాబు మాట్లాడుతూ ఒక ఆలోచనకు మరొక ఆలోచనకు మధ్యలో వచ్చే విరామంలో మనసుని ఏకాగ్రతతో ధ్యానంలోకి తీసుకుని వెళ్లాలని ఆయన సూచించారు. మానవ జన్మ ఏ విధంగా ఆందోళనలపై ఎదురుదాడి చేయవచ్చో ఆయన ధ్యానం చేసి చూపించారు. కోపాన్ని అదుపులో ఉంచడానికి కూడా ధ్యానం ఉపయోగపడుతుందని ఆయన వివరించారు. కోపాన్ని తగ్గించుకోకపోతే పార్శ్వ నొప్పి మైగ్రేన్ నొప్పి రావడంతో పాటు రక్తపోటు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. కాబట్టి తన కోపమే తన శత్రువు అనే భావనతోనే మానవుడు తన జీవిత ప్రయాణం కొనసాగించాలని ఆయన కోరారు. వయసుతో సంబంధం లేకుండా చక్కెర వ్యాధి వచ్చి మనిషి జీవితాన్ని పతనం చేయకుండా యోగాలో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయని నన్నపనేని రాంబాబు ప్రశ్నించారు. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం కన్వీనర్ ముద్దాభక్తిని రమణయ్య సమాధానం ఇస్తూ పశ్చిమోత్తాసనం పాదహస్త ఆసనాలు క్లోమగ్రంథిపై ప్రభావితం చేయడంతో పాటు షుగర్ వ్యాధిని అదుపులో పెట్టుకోవచ్చునని చెప్పారు. ఈ సందర్భంగా ఎలాంటి ఆసనాలు వేస్తే ఏ వ్యాధులను దూరంగా పెట్టవచ్చో బాపిలాల్ ఆయా యోగా ఆసనాలను ప్రదర్శించి చూపించారు. మిలిటరీ ప్రసాద్, మన్నే సత్యనారాయణ, మొహద్దీన్ బాషా వివిధ ప్రశ్నలు వేశారు. ప్రజల ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన యోగా ఇంటింటిలో పాగా కార్యక్రమం ద్వారా నిపుణుల సూచనలు అందరూ ఆచరిస్తూ అందరి కుటుంబాలు ఆనందంగా ఉండాలని నిర్వాహకుడు దిలీప్ రాజా కోరారు. ప్రతి మనిషికి అది అవసరం. అది ఉంటేనే ఆనందం, అది ఉంటేనే ఆరోగ్యం, అది ఉంటేనే ఒక ఏకాగ్రత, ఒక లక్ష్యం. ఈ దిశగా మానవుడు ప్రయాణిస్తూ ఉండటానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ రోజున యోగాసనాలు. ఈ యోగాసనాలు వచ్చినాక హెల్త్ కాన్షియస్ బాగా పెరిగింది అందరికీ. ప్రతి ఒక్కళ్ళు యోగాసనాలు వేసేవాళ్ళు కొందరు, వాకింగ్లు చేసేవాళ్ళు కొందరు, తర్వాత వర్కౌట్లు చేసేవాళ్ళు కొందరు, ఆ తర్వాత కొన్ని ధ్యానాలు చేసేవాళ్ళు మరికొందరు. ఇలాంటివన్నీ చేసుకుంటూ కూడా మనిషి తన ఆరోగ్యాన్ని చాలా ఎలర్ట్గా ఉంచుకోవటానికి, ఆరోగ్యాన్ని సక్రమమైన పందాలో ఉంచుకోవటానికి ఈ యోగాసనాలని, ఈ ధ్యానాన్ని, రకరకాల మార్గాల్ని ప్రజలు ఎంచుకున్నారు. ఈ యోగాసనాలు ఎంత శాస్త్రీయత ఉంది, ఈ యోగాసనాల వల్ల ఉపయోగం ఉందా లేదా? ప్రస్తుతం చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని పీడిస్తున్న సమస్య షుగర్ వ్యాధి. ఈ షుగర్ పెరిగితే ఒక్కొక్కసారి కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి, ఒక్కోసారి అది లివర్ డ్యామేజ్ అయిపోతుంది, గుండె ఒక్కోసారి గుండెకి అటాక్ ఇచ్చి గుండె ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది. అత్యంత ప్రమాదకరమైన వ్యాధి ఈ షుగర్ వ్యాధి. ఒక్కోసారి కిడ్నీలు ఫెయిల్ అయ్యి పెరాలసిస్ కూడా వచ్చి మనిషి అన్కాన్షియస్లో వెళ్ళిపోయి ఇక మళ్ళీ తిరిగి కోలుకోవడం అనేది జరగదు. ఈ షుగర్ వ్యాధిని అదుపు చేయడానికి యోగాలో ఏవైనా ఆసనాలు ఉన్నాయా, అదుపు చేసే అవకాశం ఉందా? షుగర్ వల్ల ప్రతి ఒక్కరికి కూడా మానసికమైన ఒత్తిడి వల్ల కూడా వస్తుంది. కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఎవరైనా తాతలకి తండ్రులకి ఎవరికి ఉన్నా కూడా వస్తుంది.
ఇవాళ ఎక్కువగా ఏంటంటే ఏమీ లేని వాళ్ళకు కూడా రావడం కారణం ఏంటంటే టెన్షన్ అనమాట. పిల్లోడు బడికి వెళ్తే ఇంటికి వచ్చిన దాకా నమ్మకం లేదు. అట్లా ప్రతిదానికి టెన్షన్ మీద ఫీల్ అవటం వల్ల ఈ ఆహారంలో మార్పులు రావటం వల్ల షుగర్ వ్యాధి ఎక్కువ మందికి వస్తుంది. యోగాలో షుగర్ వ్యాధికి పశ్చిమోత్తానాసనం అనే ఒక ఆసనం ఉన్నది. ఆ ఆసనం చేయటం వల్ల అది క్రమేపీ కూడా కంట్రోల్లోకి వస్తుంది. అట్లా చాలామందికి వచ్చింది ఉంది. పశ్చిమోత్తానాసనం ఇదిగో షుగర్ వ్యాధి నివారణకి. ఈ షుగర్ వ్యాధి నివారణకి ఆ పశ్చిమోత్తానాసనం చేస్తే మార్పు సహజంగా వస్తుంది. కాబట్టి అది ఏది చూపిస్తాము చూడండి. కాకపోతే ఏంటంటే ప్రతిదీ కూడా విషయం ఏంటంటే ఆహార నియమాలు పాటించాలి. మనం ఆహార నియమాలు పాటించకుండా ఏదో ఆసనం వేస్తే తగ్గుద్ది అనుకునేది భ్రమ. ప్రతి వారం జరిగే కార్యక్రమాలు ఒక వంతైతే ఈ రోజున పూర్తిగా ప్రజల ఆరోగ్యానికి, ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల మానసిక ఆందోళనకు దూరంగా ఉండటం కోసం, అనేకమైన వ్యాధులకు దూరంగా ఉండటం కోసం, షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి, ఇలా చాలా పార్శ్వ నొప్పి, మైగ్రేన్ పెయిన్ ఇలాంటివన్నీ మనం పొద్దున్నేస్తే చూస్తుంటాం. వీటన్నిటికీ దూరంగా ఉండటం కోసం మందుల షాప్కి వెళ్ళి స్టిరాయిడ్స్తో నిండిన కొన్ని మందుల్ని వాడుకునే కన్నా ఎలాంటి స్టిరాయిడ్స్ కూడా లేకుండా, ఎలాంటి రసాయనిక పదార్థాలు, కెమికల్ యాక్టివిటీ లేని రసాయనిక చర్యలు లేని ఇవి ఈ యోగాసనాలు, ఈ ధ్యానం చేస్తే వాస్తవంగా మనిషి ఆరోగ్యం కుదుటపడే అవకాశం ఉంది. శనివారం స్థానిక కోర్టుల ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ జరిగింది. 5 బెంచ్లు ఏర్పాటు చేసి రాజీ కాబడదగిన సుమారు 600 కేసులను పరిష్కరించారు. ఈ సందర్భంగా 11 అదనపు జిల్లా జడ్జి జి మాలతి మాట్లాడుతూ కక్షిదారులు లోక్ అదాలత్ సేవలను సద్వినియోగం చేసుకుని తమ కేసులను రాజీ చేసుకోవాలని అన్నారు. న్యాయవాదులు, న్యాయమూర్తుల సహకారంతో ఈ జాతీయ లోక్ అదాలత్ను విజయవంతంగా నిర్వహించినట్లు న్యాయమూర్తి జి మాలతి తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి టి రామచంద్రుడు, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి కేవాణి, జూనియర్ సివిల్ జడ్జి షేక్ అబ్దుల్ షరీఫ్, 1వ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ మొహమ్మద్ రహమతుల్లా, 2వ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జే శ్రీ సీత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మందలపు వేణుగోపాలరావు, న్యాయవాదులు, కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున టోటల్ కేసెస్ ఐడెంటిఫై చేయడం అంటే రాజీ కాదగిన కేసెస్ ఎన్ని అంటే మొత్తం 600 వరకు ఐడెంటిఫై చేశామండి. 5 బెంచెస్ కాన్స్టిట్యూట్ చేశామండి. ఇప్పుడు మామూలుగా ఏడీజే కోర్టులో రాజీ కాదగిన కేసెస్ ఎంవీఓపీస్ ఇవన్నీ 11th ఏడీజే బెంచ్లో హోల్డ్ చేస్తామండి. అదే సబ్ కోర్టుకి సంబంధించినవన్నీ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి గారు, పిఎల్సీ మ్యాటర్స్ కానీ సబ్ కోర్టుకి సంబంధించిన ఆయన చూస్తారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గారు, తర్వాత ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి గారు, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి గారు, వీళ్ళ మ్యాటర్స్ క్రిమినల్ కేసెస్, తర్వాత ఈపీస్, వాళ్ళ కోర్టుకి సంబంధించినవి రెస్పెక్టివ్ బెంచెస్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగిందండి. ఈ లోక్ అదాలత్ అనేది మనకు ఉదయించే సూర్యుడు అలాంటిది అది. కాబట్టి సూర్యుడు అనేది మనకు వెలిగిస్తాడు, ఈ లోక్ అదాలత్ కూడా మనకి వెలిగిస్తుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ యొక్క ఈ సమస్యలు పరిష్కరించుకొని చక్కగా మీరు కనుక పరిష్కరించుకుంటే కనుక మీ జీవితం హ్యాపీగా ఉంటుంది. రాజీ కాదగ్గ కేసులన్నీ పరిష్కరించుకొని సివిల్ క్రిమినల్ కేసెస్ అన్నీ కూడా ఇది ఒక ప్లాట్ఫామ్, మంచి ప్లాట్ఫామ్గా ఉపయోగించుకొని తమ తమ సమస్యలన్నీ పరిష్కరించుకుంటారని. తర్వాత మనకేంటంటే ఒక కేసు విన్ అయితే గెలిచిన వాళ్ళు, ఓడిన వాళ్ళు కోర్టులో బాధపడతారని, గెలిచిన వాడు ఇంటికి వెళ్ళి బాధపడతారని. అంటే ఏంటి అర్థము? ఇద్దరికీ బాధే ఉంటుంది. కాకపోతే ఎందుకంటే అట్లా అంటున్నారంటే ఇయర్స్ టుగెదర్ కేసెస్ ఉన్నాయన్నమాట. నా దగ్గర అయితే 1953 నుంచి కూడా ఒక కేసు ఉంది. సో ఇన్ని దశాబ్దాలుగా ఉంటున్నాయి కాబట్టి ఈ ప్లాట్ఫామ్ని అందరూ ఉపయోగించుకొని వాళ్ళ కేసెస్ అన్నీ కూడా పరిష్కరించుకుంటారని ఆశిస్తూ. మన కోర్టులో చాలా వరకు కుటుంబ తగాదాలు, వరకట్న వేధింపుల కేసులు, మనోవర్తి కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయండి.
వీటన్నిటిని కూడా పరిష్కరించుకొని మీరు సుఖమయ జీవితాన్ని పొందుతారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. తొందరగా మీ కేసులు పరిష్కరించుకొని ఇక్కడ మా కోర్టులో భార్యాభర్తల కేసుల్లో వచ్చి కౌన్సిలింగ్ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. చిన్న చిన్న తగాదాలకు సంబంధించి వాళ్ళు విడిపోవడం, కోర్టులకు రావడం, కేసులు వేసుకోవడం ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి చిన్న చిన్న మనస్పర్ధల వలన. అవన్నీ కూడా పరిష్కారం ఈ లోకాదాలు ద్వారా జరుగుతూ ఉంది. వందేళ్లు దాటిన వారికి ఈ ప్రభుత్వంలో పింఛన్ కూడా అందించలేమని చెబుతున్నారంటే ఇంతకన్నా దుర్మార్గమైన పాలన మరొకటి లేదని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. జన జాగృతి యాత్రలో భాగంగా ఆయన పట్టణంలోని 23వ వార్డులో రాజీవ్ గృహ కల్ప నుంచి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఓ వృద్ధురాలు తనకు ప్రభుత్వ పథకాలు అందడం లేదని, వాలంటీర్ని కలిస్తే మీకు 100 ఏళ్లు వచ్చాయి కనుక ఏవి అందవని తెలిపిందని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు విన్నపించింది. సబ్ కలెక్టర్ కలెక్టర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి తగిన న్యాయం జరిగేలా అండగా నిలుస్తామని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆ వృద్ధురాలకి హామీ ఇచ్చారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ 100 ఏళ్లు దాటిన వాటికి కార్డులు ఇవ్వం, పింఛన్లు ఇవ్వం అంటూ చెప్పడం వైసీపీ ప్రభుత్వానికే దక్కిందని ఆరోపించారు. సీఎం జగన్ తండ్రి మాజీ సీఎం దివంగత రాజశేఖర్ రెడ్డి ఆనాడు రాజీవ్ గృహ కల్ప కింద పేదలకు ఇచ్చిన కాలనీలో కనీస వసతులు కరువయ్యాయని, ఏ ఇంటికి వెళ్లినా ఏదో ఒక బాధను వ్యక్తపరుస్తూ అసంతృప్తితో జీవిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ తీరుపై అసంతృప్తిని వ్యక్తపరిస్తే ఏమి చేస్తారో, పథకాలు ఆపుతారో, ఇబ్బందులకు గురి చేస్తారోనని ఎంతో మంది ప్రజలు భయపడుతూ తమలో తామే ఆవేదన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువకుల బంగారు భవిష్యత్తును నాశనం చేసేలా గంజాయి పట్టణంలో విచ్చలవిడిగా దొరుకుతుంటే వాటిని ఆదిలోనే అదుపు చేయాల్సిన యంత్రాంగం చూసి చూడనట్లు వ్యవహరించడంతో ఏకంగా గంజాయి మొక్కల పెంపకానికి బరి తెగించారంటే ఇంతకన్నా దారుణం మరొకటి లేదన్నారు. ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. పలు విభాగాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ ఇంట్లో జీవనం చేసే ఏ ఒక్కరు కూడా ఈనాడు సంతోషంగా లేరని చెప్పి ఒక ఆయన ఇప్పుడే టాయిలెట్స్కి వెళ్ళిన డ్రైన్స్ను కూడా కట్టకుండా దాన్ని సీవేజ్ దీనికి లింకప్ చేయకుండా మాకు చాలా ఇబ్బంది కలగజేస్తూ ఉన్నారని చెప్పుకునేటువంటి పరిస్థితి. ఇంకోళ్ళు ఏమో నిత్యావసర వస్తువులు పెంచేసి మమ్మల్ని బాధపడుతున్నారండి. ఇళ్ల స్థలాలు అయితే ఇచ్చారు కానివ్వండి, ఎక్కడున్నాయో మాకు తెలియని పరిస్థితి, ఏమైనాయో కూడా మాకు తెలియని పరిస్థితి. అదేమంటే రెండో పుస్తకం వస్తుంది, ఒకటో పుస్తకంలో ఇళ్ల స్థలం ఇచ్చినట్టుంది, రెండో పుస్తకంలో ఇల్లు వచ్చినట్టు వస్తుంది. మీరు తొందరపడాల్సిన అవసరం లేదు. 4 ఏళ్ళు అయిపోయినా కూడా ఇంతవరకు మాకు ఎలాంటి సహకారం అందట్లేదండి ప్రభుత్వం దగ్గర నుంచి అని చెప్పి. ఇంకోళ్ళు అయితే ఒక అమ్మఒడి వేస్తూ ఉన్నారండి ఒకళ్ళకి, అందరికీ మేనమామని అన్నారు, ఇవాళ ఒక్కళ్ళకే మేనమామ అయ్యారండి అని చెప్పుకునే పరిస్థితి. ఇంటింటికి ఒక కథ, గర్గర్కి కహాని. మీరున్నప్పుడు వేసిన రోడ్లు ట్రైన్లు తప్పితే మళ్ళీ ఇప్పుడు కనీసం బాగు చేయటం కూడా లేదు, ఎక్కడన్నా కాస్త మట్టి వేయటం కానీ కాస్త సిమెంట్ వేయటం కూడా లేదండి. పైగా చెత్త పన్ను ఒకటి వేశారండి, ఇది చెత్త ప్రభుత్వం అని చెప్పి చెప్పుకునే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. ముస్లిం మైనారిటీలకి చాలా పెద్ద ఎత్తున న్యాయం చేశామని చెప్పి ఈరోజున బట్టన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆ ప్రభుత్వం రంజాన్ తోఫా ఇచ్చింది, దుల్హన్ కార్యక్రమం ఇచ్చింది, ఆ దుల్హన్ కార్యక్రమానికి తూట్లు పొడిచే విధంగా ఇద్దరు చదువుకోవాలి అని చెప్పి, పెళ్ళయ్యేటప్పుడు నేను
చదువును ప్రోత్సహించడానికి చదువుకోవాలని చెప్పి పథకం పెట్టానని చెప్పి చెప్పే పెద్ద మనిషి నువ్వేం పెద్ద మనిషి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎక్కువ వయసు వచ్చి పెళ్ళి అయ్యేటప్పుడు నువ్వు చదువుకున్నావా లేదా అని చూస్తారా అని నేను అడుగుతా ఉన్నాను. ఎలాంటి పరిస్థితి ఉంటే ఆ పరిస్థితిలో పెళ్లి చేస్తారు ఎక్కువ వయసు వచ్చిన తర్వాత 18 నిండిన తర్వాత. అంతేగాని నువ్వు ఏంటి దుల్హన్ కార్యక్రమం ఇవ్వటానికి స్క్రూటినీ చేసుకొని ఏది ఇద్దరూ చదువుకోవాలి మళ్ళీ భార్య భర్త ఇద్దరు చదువుకోవాలని చెప్పి నువ్వు నిబంధన పెట్టావంటే నీకు ముస్లింల పట్ల ఏ రకమైన చిత్తశుద్ధి ఉందని చెప్పి నేను అడుగుతాను. పేదవుడి కడుపు నింపే అన్నా క్యాంటీన్ నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగకుండా దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో పట్టణంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ నందు అన్నదానం నిర్వహించారు. స్థానిక మార్కెట్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ నందు, శివాజీ చౌక్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ నందు దేవరపల్లి లలిత ప్రభావతి ప్రథమ వర్ధంతి సందర్భంగా అన్నదానం నిర్వహించారు. తెనాలి పట్టణంలో అన్నా క్యాంటీన్ 93వ రోజు సందర్భంగా మార్కెట్ వద్ద 1వ నెంబర్ క్యాంటీన్ దగ్గర దేవరపల్లి లలిత ప్రభావతి గారి ప్రథమ వర్ధంతి సందర్భముగా ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ అన్నా క్యాంటీన్కి సహకారం అందించడం జరుగుతుంది. ఇటువంటి మంచి కార్యక్రమానికి ఇంకా దాతలు ముందుకు రావాలని, వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు తరఫున, తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపు. తెలుగుదేశం వాళ్ళు చేస్తున్న అన్నదాన కార్యక్రమం అనేది చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఎందువల్ల ఆపారో మాకు తెలియదు, కానీ మా వంతు ఉడతభక్తి సాయం కోసం మా మదర్ అమ్మగారు చనిపోవడం వల్ల ఆవిడ జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం మేము లలిత ప్రభావతి గారు ఆవిడ అందరికీ నోటెడు తెలిసినవారు ఆవిడ పేరు మీద అన్నదానం చేస్తున్నాము. ఇక్కడ 2 చోట్ల కూడా అన్నదానం ఈరోజు కార్యక్రమం చేస్తున్నాము. మా అమ్మమ్మగారు లలిత ప్రభావతి గారు చనిపోయిన సందర్భంగా అన్నా క్యాంటీన్ 1-2లో అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇలాగే తెలుగుదేశం పార్టీ వారు నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ విజయవంతంగా అండ్ ఎవరైనా సరే దాతలు ఎవరైనా సరే ఉంటే వీళ్ళకి మద్దతుగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని దెనాలి మండలం సోమసుందరపాడెం గ్రామ శివారు పొలాలలోని డొంగరోడ్డు వద్ద బహిరంగంగా కోత మొక్క ఆడుతున్న సుమారు 8 మందిని తెనాలి రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకుని వారిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 12,260 రూపాయలను సీజ్ చేశారు. ఎవరైనా పేకాట, కోత ముక్క, కోడిపందాలు, ఇతరత్రా చట్టవిరుద్ధ కార్యక్రమాలకు పాల్పడినా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని రూరల్ ఎస్ఐ సిహెచ్ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. సిటీ న్యూస్ ముఖ్యమైన ముఖ్యాంశాలు మరోసారి. శనివారం కోర్టుల ప్రాంగణంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్లో 600 కేసులు పైగా పరిష్కరించినట్లు వెల్లడించిన 11వ అదనపు జిల్లా జడ్జి జి మారుతి. జగనన్న కాలనీలు పేదల కన్నీల నినాదంతో నేలపాడు జగనన్న కాలనీని సందర్శించిన జనసేన నేతలు. కొల్లిపర మండలం తూములూరు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే అన్నాబచ్చు శివకుమార్. జనజాగృతి యాత్రలో భాగంగా పట్టణ 23వ వార్డులో పర్యటించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్.
ఈటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.